ప్రకారం దృష్ట్యా జన్మభూమి మామూలుగా అయితే గ్రామ సభలకే పరిమితం చేసేవాళ్ళం. ఈసారి అమరి కాకుండా అన్ని గ్రామాల్లో చాలా సబ్జెక్ట్స్ తీసుకుని చర్చలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడున్నాం, ఇంకా ఏ విధంగా ముందుకు పోగలుగుతాం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో దానికోసం మనం చర్చలు కూడా చేస్తున్నాం. నాకు ఏమాత్రం లేదు, ఈస్ట్ గోదావరి జిల్లా అన్ని సీట్లు 100కి 100% 3 పార్లమెంట్లు అన్ని అసెంబ్లీ మనం గెలుస్తాం. మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నాయకులు అధికారం ఉన్నప్పుడు, కార్యకర్తలు పార్టీ అధికారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇంకొక పక్కన ప్రజలు కూడా మనల్ని మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఏ చిన్న తప్పు చేసిన అధికారం ఉన్నప్పుడు అది పార్టీకి ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఈరోజు మనం చేసే పనులు చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయలేదు. నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు 6 రోజులు చేయలేకపోయా. విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు అధిగమించాం. ఒక పక్క నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకున్నాం, ఇంకొక పక్క టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకొక పక్క స్ట్రాటజీ కూడా పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దాని ఫలితాలు 3.5 సంవత్సరాలు మన కష్టం ఈరోజు ప్రజల్లో కనపడుస్తూ ఉంది. ఎక్కడ పోయినా నేను చూస్తున్నాను చాలా పాజిటివ్గా ఉన్నారు. ఒకప్పుడు జన్మభూమి అంటే రచ్చరచ్చగా ఉండేది, ఈరోజు జన్మభూమి అంటే స్వాగతం పలికే పరిస్థితి, కృతజ్ఞతలు చెప్పే పరిస్థితిలో ఉన్నామంటే అది 3.5 సంవత్సరాల్లో మనం సాధించిన విజయం. ఈ విజయం ఇంకా ముందుకు పోవాలి. ఈరోజు మనం ఏదైతే చేశామో చాలా విషయాల్లో స్టాచ్యురేషన్కి వెళ్ళాం, దీన్ని సస్టైనబిలిటీ తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి చాలా సులభంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకోవడం కార్యకర్తల యొక్క పార్టీ యొక్క బాధ్యత. అదే సమయంలో మనం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలను నెరవేర్చడం కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన హామీలు, మనం చేసే పనులు రెండు కూడా సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళతో ఉన్నాం, ఆర్థిక అసమానతలు తగ్గించి తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది మన పార్టీ లక్ష్యం. అంతేకాకుండా దేశంలోనే 2029కి నెంబర్1 రాష్ట్రంగా తయారు కావాలనేది, తయారు చేయాలన్న అందరి యొక్క ఆశయం లక్ష్యం.